బెస్ట్ హెల్త్ ప్యాకేజెస్ అప్ టు 80% డిస్కౌంట్ తిరుమల డయాగ్నోస్టిక్స్. బిగ్ బాస్ రియాలిటీ షోకు ఉన్న క్రేజ్ అంత ఇంత కాదు. టీఆర్పీ రేటింగ్ విషయంలోనూ స్టార్ మా ఛానల్ని మరోసారి ఇండియాలోనే టాప్ వన్ ఛానల్గా నిలబెట్టింది ఈ బిగ్ బాస్ రియాలిటీ షో. అయితే బిగ్ బాస్ సీజన్ 7 ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. గ్యాప్ ఏమాత్రం తీసుకోకుండా అదే ఊపిలో నాన్ స్టాప్ వినోదాన్ని అందించేందుకు ఓటీటీ సీజన్తో రాబోతుంది బిగ్ బాస్. దీనికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్ ఇంటర్ వైరల్ అవుతోంది. బుల్లితెర పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. తెలుగులో దీనికి ఉండే క్రేజే వేరు. బిగ్ బాస్ స్టార్ట్ అయినప్పటి నుంచి చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవారి వరకు అందరూ టీవీలకి అతుక్కుపోతారు. అంతలా సక్సెస్ అయింది ఈ షో. ఇప్పటికే 7 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ త్వరలో 2 ఓటీటీ సీజన్తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. గతేడాది ఫిబ్రవరిలో వచ్చిన ఓటీటీ షో బిగ్ బాస్ నాన్ స్టాప్ ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. డిస్నీ హాట్స్టార్లో ప్రసారమైన ఈ షో ఓటీటీ లవర్స్ను బాగా ఆకట్టుకుందనే చెప్పాలి. ఈ షోలో విజేతగా బిందు మాధవి నిలిచింది. గత ఓటీటీ సీజన్ కంటే ఎక్కువ వినోదాన్ని పంచేందుకు నిర్వాహకులు గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. త్వరలో ఓటీటీ సీజన్ రాబోతుందని ఇటీవల ముగిసిన 7 సీజన్లోనే హింట్ ఇచ్చారు హోస్ట్ నాగార్జున. అన్నీ అనుకున్నట్లే జరిగితే బిగ్ బాస్ ఓటీటీ 2 సీజన్ ఫిబ్రవరిలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. అయితే గత సీజన్లో పాత కంటెస్టెంట్లను కొత్త కంటెస్టెంట్లను కలిపి ఓటీటీ సీజన్కు తీసుకొచ్చారు. అయితే ఈసారి కూడా అలానే ఉండబోతుందని టాక్ వినిపిస్తోంది. రీసెంట్గా సీజన్ 7లో వైల్డ్ కార్డ్గా ఎంట్రీ ఇచ్చి ఒక వారంలోనే ఎలిమినేట్ అయిన నైనీ పావనిని మళ్ళీ బిగ్ బాస్లోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. హౌస్లో ఉన్న వారం రోజుల్లోనే స్ట్రాంగ్ కంటెస్టెంట్గా నిరూపించుకుంది నైనీ పావని. టాప్ 5లో నిలుస్తుందని చాలామంది భావించారు. అయితే ఉన్నట్లుండి వచ్చిన వారంలోపే నైనీని ఎలిమినేట్ చేశారు. దీంతో ఏడ్చుకుంటూ హౌస్ నుంచి బయటకు వెళ్ళిన ఈ ముద్దుగుమ్మ అతి తక్కువ సమయంలోనే మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. నైనీని ఎలాగైనా మళ్ళీ బిగ్ బాస్ హౌస్లోకి తీసుకొచ్చేందుకు గట్టిగానే ప్రయత్నాలు సాగుతున్నాయి. అంతేకాకుండా పాట బిడ్డగా ప్రేక్షకులను ఎంతగానో అలరించిన భోలే షావళి కూడా ఓటీటీ బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. భోలే షావళి ఈ సీజన్లో క్రియేట్ చేసిన ఇంపాక్ట్ మామూలు కాదు. ఆయన పంచిన ఎంటర్టైన్మెంట్ని ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు. మరీ ముఖ్యంగా పల్లవి ప్రశాంత్కు బెయిల్ రావడంలో భోలే కీలక పాత్ర పోషించి రియల్ హీరోగా మారిపోయాడు. దీంతో పాట బిడ్డను ఓటీటీ 2 సీజన్లో కంటెస్టెంట్గా ఫిక్స్ చేసినట్లు సమాచారం. వీరితో పాటు సరిగంప షో ద్వారా పాపులర్ అయిన పార్వతిని కూడా ఓటీటీ షో కోసం సంప్రదించారట. ఆమెతో పాటు ప్రముఖ యూట్యూబర్ నవాబ్ కిచెన్తో సోషల్ మీడియాలో మంచి క్రేజ్ తెచ్చుకున్న మోయిన్ భాయ్ కూడా కంటెస్టెంట్గా బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 2లో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు అతి కొద్ది రోజుల్లోనే మంచి ఫేమ్ను సంపాదించుకున్న శ్రీష అలియాస్ బరెలెక్క పేరు కూడా వినిపిస్తోంది. ఇక వీరితో పాటు ఓటీటీ సీజన్ 2 కోసం ఏకంగా 12 ఫేమస్ యూట్యూబర్లను రంగంలోకి దించుతున్నట్లు తెలుస్తోంది. వీరిలో సగం మంది లేడీ యాంకర్స్ ఉన్నారట. మార్చ్లోనే బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 2 లాంచ్ అయినట్లు టాక్ వినిపిస్తోంది.